మంచి రాఖీలు కొనాలే కమ్మటి మిఠాయిలు తీసుకోవాలే పొద్దుగాలనే అన్నలకు తమ్ముళ్ళకు గట్టాలే అనే ఆత్రంలో ఉండర్లే మా అక్క చెల్లెళ్ళు రాకెట్ల పండగ ప్రేమలే అలాగుంటాయిలా గవన్నీ చెప్పుకుందాం గానీ ఫస్ట్ ఏది హెడ్ లైన్ చూడురి మునుగోడుల మూడు పార్టీల మీటింగులు ఇక ఏమిస్తారో మరి హామీలు ట్రాఫిక్ జాముల తోటి బేజార్ చెలాన్ల మీదనే మనోళ్ళ నజర్ అద్వానంగా సర్కార్ బళ్ళు అట్లనే నడిపిస్తున్నారు ఏండ్ల కేండ్లు అటు రాకిట్ల పండుగ ఇటు జెండాలు నిండుగా నిండిన ప్రాజెక్టులు సాగర్ల ఎత్తిండ్రు గేట్లు మూడు పార్టీల రాజకీయం మునుగోడ సుట్టే తిరుగుతున్నది బీజేపీ టికెట్ రాజగోపాల్ రెడ్డి సార్కే కాబట్టి కడమ రెండు పార్టీలు ఎవరికి ఆలనో సమాజ్ గాక ఊరిస్తున్నాయి లైన్ల చాలా మంది ఉన్నారు మరి అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు జరిగే ఉప ఎన్నిక కాబట్టి చాలా గట్టిగా ఉండాలి ఇందులో ఎటమాటమైతే వెనక సిరిసుత దెబ్బ పడే ఛాన్స్ ఉంటుంది ఇవన్నీ సరే గానీ ఇవాళ ఏం నడిచిందో అరుసుకుందాం పాండ్రి మూడు పార్టీల్లో ఏం నడుస్తుందంటే మునుగోడల మీటింగ్ అవు 21 తారీఖు నాడు పెద్ద మీటింగ్ పెట్టి అమిత్ షా సార్ ను పిలుస్తున్నారు బీజేపీ వాళ్ళు రాజగోపాల్ రెడ్డి సార్ కమలం కాండ్ బాగా అప్పుకుంటాడు ఇంకెవరెవరు వస్తారు ఎందరు వస్తారు మాట్లాడుకొని పేర్లు తయారు చేస్తున్నారు నియోజకవర్గంలో ఇండ్లు కట్టలేదు పింఛన్లు ఇవ్వలేదు రోడ్లు వేయలేదు ఇంకేం చేయలేదు అన్ని ఎరకయ్యేటట్టు ఛార్జ్షీట్ వేపిస్తారట ముఖ్యమైన లీడర్లంతా ఇదే పనులున్నారు ఇప్పుడు గమ్మత్ ఏంటంటే ఈ మీటింగ్ కు రెండు రోజుల ముందే మునుగోడులో టీఆర్ఎస్ మీటింగ్ పెట్టాలని డిసైడ్ చేసిండట కేసీఆర్ సారు ఖుద్దు సారే వస్తాడట తెలంగాణను ఎట్లా డెవలప్ చేస్తుంది చెప్పి సెంటర్ సర్కార్ నడుచుకుంటాడని గులాబీ లీడర్లు చెప్తున్నమాట పాత నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను క్యాంప్ ఆఫీస్ కు పిలుచుకొని ఎలక్షన్ల కోసం ఎట్లా పనిచేయాలనో సలహాలు ఇచ్చిండట అగో మీరేనా మాకు మీటింగ్ పెట్టరాదా అని కాంగ్రెస్ వాళ్ళు సుధా రూవడి మీద ఉన్నారు అమిత్ షా సార్ వచ్చిన్నాడే మీటింగ్ పెడతారట కాకుంటే మునుగోడ్లనా ఇంకొక అన్నా అన్నది సోచాయిస్తున్నారు మరి వీళ్ళే పెద్ద లీడర్ ను పట్టుకొస్తారో ఇప్పటికైతే కారు కాంగ్రెస్ టికెట్ లెవెల్ కో చెప్తలేరు అటు వాళ్ళు ఊరిస్తుండ్రు ఇటు వీళ్ళు ఊరిస్తుండ్రు అయితే టీఆర్ఎస్ ఎంపీటీసీలు జడ్పీటీసీలు సర్పంచ్లేమో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సార్ కి ఇస్తే మాత్రం మాతో మేము చూసుకుంటాం అన్నట్టే ఉన్నారట నిన్న సీఎం సార్ ను కలుద్దామని ప్రగతి భవన్ కు పోతే టైం ఇయ్యలే హుజరాబాద్ ల లెక్క ఆత్రమాత్రం చెయ్యొద్దు మంత్రులంతా అడ్డా పెట్టొద్దు ఏదున్నా జిల్లా లీడర్లే చూసుకోవాలని ఆర్డర్ చేసిండట ఇక గాంధీ భవన్ కు వస్తే టికెట్లు అడుగుతున్న తోటి రెండు రోజులు మాట్లాడినా ఎవ్వల పేరు ఫైనల్ చేయలే కడమొల్లు అలిగే ఛాన్స్ ఉందని ఈ శనివారం నాడు మునుగోడల పాదయాత్ర చేస్తారట పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సారు మునుంబెట్టి 30 తారీఖు దాకా ఊరూరా మీటింగులు పెట్టుకుని తిరుగుతారట అందరికి అందరు ఒక్కపారే మూడు పార్టీల మీటింగులు ఉన్నాయంటే ఇంకో ఆరంలో మునుగోడు రాజకీయం మంచి రంజు మీదకి వస్తుంది అన్నట్టే సిగరెట్ పెట్ట మీద పొగ తాగితే డేంజర్ అని ఉంటది అయినా గుప్ప గుప్ప గుంజుతారు సీసా మీద మందు ఆరోగ్యానికి హానికరమని రాసి ఉంటది అట్లా అని పెగ్గేసుడు బంద్ చేస్తారా పోసుడే పోసుడు తాగి బండి నడిపితే పోలీసు వాళ్ళు పట్టుకుంటారు ఫైన్లు కట్టాల్సి వస్తుంది అని తెలిసినా ఆగుతారా ఊరుకుడే ఊరుకుడు కానీ ఇప్పుడు మనం చెప్పుకునే అసలు ముచ్చట ఇది కాదుల్లో ఎర్ర లైట్ లేదు పచ్చ లైట్ లేదు రాంగ్ రూట్ లేదు రైట్ రూట్ లేదు గేర్ మార్చుడే తొక్కుడు తొక్కుడే హైదరాబాద్ లో ఐకియా సర్కిల్ కెళ్ళి హైటెక్ సిటీ పోయే తొవ్వి ఇది చుట్టుముట్టు ఐటీ కంపెనీలే సాఫ్ట్వేర్ జాబులు చేసేటోళ్ళు రోడ్డేమో ఇరుకు ట్రాఫిక్ బరుకు మరి ట్రాఫిక్ వాళ్ళు ఏం చేస్తున్నట్టు అంటారా ఉంటే కదా ఆగమాగం ఉరికే బండ్లను ఆగవరతానికి ఇక ఇది యూసుఫ్ కూడా చౌరస్తా కాడ నో సిగ్నల్ నో పోలీసు ఈ తొవ్వ లేదు ఆ తొవ్వ లేదు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బండ్లు దంచుడే దంచుడు ఎందుకంటే స్కూళ్ళు కాలేజీలు వదులుతారు కదా ఇక్కడ ఓవల్ పోలీసు అయినా ఓవల్ ఉండరు ఇదేమో కేబీఆర్ పార్క్ చౌరస్తా జూబ్లీ చెక్ పోస్ట్ పోవాలన్నా ఇటు పంజాగుట్టకు రావాలన్నా ఇదే మెయిన్ రూట్ లేదనుకుంటే ఒకళ్ళిద్దరు ఉన్నారు గానీ అలా బిజీలాలు ఉంటే సిగ్నల్ పడ్డా పోయేటోళ్ళు పోతున్నా పట్టించుకుంటలేరు వీళ్ళు రాంగ్ రూట్ లో నిలబడ్డారు కంట్రోల్ చేయాలంటే ఒకళ్ళతో ఏమైతుంది మరి పగటి పూటే గిట్లుంటే ఇక రాత్రిపూట ఇంకెట్లుండాలి నాంపల్లి గాంధీ భవన్ జంక్షన్ కాడ మోంజా మార్కెట్ కాడ ఒక్కలంటే ఒక్కళ్ళు కూడా లేరు డ్యూటీలా ఇగేమున్నది ఒకళ్ళని పట్టకోవాలి ఉరుకుడే ఉరుకుడు ట్రాఫిక్ జాములే జాములు ఏ ఎన్నని చెప్తాం చాలా సిగ్నల్ ఇదే కథ ఆత్రం మాత్రం ఆగం ఆగం స్కూల్ కడంపేతో ఆఖరి ట్రాఫిక్ రాత సార్
इतना प्रॉब्लम होता, हाफ एन आवर वन आवर पहले निकलना पड़ता अपने। मरी मन साल रेडू नट्ठ अंटरा इगो गीड़ा मूल मल तर अडाले बं ला फैन राये तोप फोटोग्राफल राय इंत दूर बंट नंबर अच्छे क्लियर ऐ फोटो कोरतर चलाना पंपतर इदंत पोदाका इक चीकट पड़ने मीटर पटको रोडकोस्तार मूतल काड़ वेटुड़ ऊदिचुड़ के रासुड़ पैकं गुंजता स्ट्रिट ड्यूटी अंदा सगन सगम ट्राफि जाम का चूस्त लेर सिग्नल आड़ेवल उठर ट्राफि का रात्रि पद दाका ड्यूटी एम गांगनेट आनवर्ते इंकिंद कोस मरी मनोलेमान तकना कास्टेबल कनवाड़कटे रोड तात जागीर अट्ठे ऊरकड़ाए यह दुरीते अंत फैन रास्तर आफर पेटना कटे कथम अंत ट्राफि जाम का पब्लिक तिपल का चूसुड़ कटे फैन सरकार को आमदा दुटे मन मुख्यमंत्री ड्यूटी उन्टे इंत मंच सेवल उत्तम डिपार्टेंट ट्राफि को 15 अगस्त ना फस्ट प्रेज इवादे నేను గీ బడిల చదివే పెద్ద పోలీస్ ఆఫీసర్ నైనా మన ఊరి గవర్నమెంట్ బడిల అచ్చరాలు దిద్దే గవర్నమెంట్ కొలువు కట్టిన సర్కార్ బడిల చదివే ఇయల సదువుల మంత్రి నైనా 10 కిలోమీటర్లు నడిచి గవర్నమెంట్ బడికి పోయి చదివిన కాబట్టి ఇయల ఇంత పెద్ద లెవెల్ లో ఉన్నా అని గొప్పగా చెప్పుకుంటారు అప్పట్ల సదువులు ఎట్లా సాగినాయో ఏసొంటి సౌలతలు ఉండేనో గాని ఇప్పుడైతే గిట్లు ఉన్నాయి ఇది ఆదిలాబాద్ జిల్లా తిరుపల్లిల సర్కారీ స్కూల్ ఎప్పుడో ఎనకడ కట్టిన బిల్డింగ్ చెత్తు పెచ్చలు పెచ్చలు ఊడొస్తుంది గోడలు పర్రెలు వాసినాయి నల్లబోర్డు 4 ముక్కలైంది ఆనొస్తే ఊర్సుడు క్లాస్ రూములు దాడుచుడు ఇది ఇంకో గవర్నమెంట్ బాడీ రేకులు వలిగిపోయి స్టాఫ్ రూమ్ హెడ్ మాస్టర్ సార్ రూములు నానుతున్నాయి ఇది అమ్మాయిల బాడీ చెత్తు మించి మోటార్ పోసినట్టే కారుతున్నాయి నీళ్లు దెబ్బకు పోరలు ఎవ్వరు బడికొస్తలేరు కుమ్రంబెం జిల్లా ముత్తంపేటలో అదే పరిస్థితి బిల్డింగ్ అంతా ఊరుస్తున్నది ఒకటే క్లాస్ లో 2-3 తరగతుల్లో గూసబెట్టి పాఠాలు బిల్డింగ్లల్ల వర్షాల కారణంగా రూములు ఉరవడం జరుగుతుంది కావున ఒక్కొక్క క్లాసులు వేరే క్లాసులలోకి వెళ్లి చదవడం జరుగుతుంది కరీంనగర్ జిల్లా నగనూర్ హైస్కూల్ ఇది 40 ఏళ్ల కింద కడితే ఇప్పటికి రిపేర్లు లేవు చెత్తు కింద సీకులు తేలినాయి పెచ్చులు పడి సార్లకు పోర్లకు దెబ్బలు తాకినాయట ఎన్నో మాటల సరిపోని క్లాస్ రూములు లేక ఒక్క క్లాసులోనే 70-80 మందిని కూర్చొని పెడుతున్నారు 78 మెంబర్స్ ని కంట్రోల్ చేయడం చాలా కష్టం అవుతుంది అదే 2 సెక్షన్స్ ఉంటే 35 40 గా ఈజీగా చేసుకొని పిల్లలు కూడా అలర్ట్ చేయకుండా రేకుల షెడ్ కింద ఉండుతున్నారు వానొస్తే సిత్తడి సిత్తడి హుజూరాబాద్ జగిత్యాల జమ్మికుంటల సానా హైస్కూల్ ఎనకడ కట్టిన పాత బిల్డింగులలోనే నడుస్తున్నాయి క్లాస్ రూములు అంతా ఉరుస్తున్నాయి గోడలు పచ్చిగా ఉన్నాయి ముట్టుకునే షాక్ కొడుతున్నాయి మేదకు సిద్దిపేట సంగారెడ్డి జిల్లాల సానా హైస్కూల్ రేకుల షెడ్లే గాలివానకు రేకులు కొట్టకపోవుడు పలిగిపోవుడు రూములకు నీళ్లు వస్తే షెడ్ల కింద కూసొని చదువుడు భూపాలపల్లి జనగామ మైబాద్ జిల్లాల హైస్కూల్ గోడలు కూలిపోయి పడావుబడ్డాయి మంచుగున్న క్లాస్ బంగార తెలంగాణల సర్కార్ బాలు ఇట్లనే ఉంటాయేమో మరి జెండా కట్టలు రెడీ చేసుకోండిగా ఇంటి మీద ఏడ ఎగిరేస్తారో జాగా చూసుకోండి ముందే కాషాయం మీదికి ఆకుపచ్చ రంగు కిందికి ఉండేటట్టు ఎగిరేయాలి శనారం ఆయతారం సోమారం మూడు రోజులు మూడు రంగుల జెండా పండగనే దేశమంతట శానమంది 15 ఆగస్టు పండగ అప్పుడే శురు చేసిండ్రుల్లో మూడు రంగుల జెండాలు పట్టుడు మునం పట్టుర్కుడు పట్నం పల్లె అని ఏం లేదు తెలంగాణ అంతటా జోరుగా నడిచింది ఫ్రీడమ్ రన్ మంత్రులు ఎమ్మెల్యేలు పెద్ద పోలీసార్లు ఈ స్కూలు కాలేజ్ స్టూడెంట్లు అందరు భాగ్యమైనరు కార్యంలో దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు అవుతుందని ఆజాదీక అమృత్ మహోత్సవ్ కింద ఇంటింటికి జెండా ఎగరేయాలని సెంటర్ వాళ్ళు ఆవాజిస్తే ఇవాళ తెలంగాణలో ఫ్రీడమ్ రన్ కార్యం పెట్టినరు పట్నం బంజారాయిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కెళ్ళి 5K రన్ చాలు చేసి మంచిగా డీజే పాటలకు డ్యాన్స్ లేచిండ్రు మంత్రులు పెద్ద పోలీసార్లు కానీ ఫ్రీడమ్ ర్యాలీలో డీజే డ్యాన్స్ లేదని సోషల్ మీడియాలో గరం అవుతున్నారు కొందరు అటు పట్నం అంతటా ఊర్లల్లో సుత ఎమ్మెల్యేలు కలెక్టర్లు పోలీసులు ఫ్రీడమ్ ర్యాలీ తీసిండ్రు
జెండా వందనాలు చేసి జెండాలతోని జులూస్ తీసిండు రోడ్ల మీద. కరీంనగర్ జిల్లా చొప్పదండిల పోరలతోని కలిసి డ్యాన్స్ చేసిండు ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్న. ఇంటింటికి జెండా ఎగరేయాలని పట్నంలో ఎర్రగడ్డకెళ్లి సికింద్రాబాద్ కు బైక్ ర్యాలీ తీసిండు సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సారు. పబ్లిక్ కు జాతీయ జెండాలు వంచిండ్రు. మీది బాజుకు తిరంగా ర్యాలీలు నడిచినాయి అంతటా. ఈ శనారంకెళ్లి 15 ఆగస్టు దాకా ఇంకింత జోరుంటది. సర్కార్ ఆఫీసులు ఇండ్లు ఏడ చూసినా 3 రంగుల జెండా రెపరెపలే. ఎండాకాలం గుట్టలు కొండల మీద ఉండే పట్టణాలకు పోవాలనిపిస్తుంది. ఎందుకంటే ఆడ చల్లగుంటది కాబట్టి. చలికాలం కింది బాజుకు ఉండే పట్టణాలకు పోతూ ఉంటారు. ఆడ వెచ్చగుంటది కాబట్టి. మరి ఆనాకాలం ఏడికి పోయినా ఆనలే ఉంటాయి. ఎక్కడోళ్ళు అక్కడే ఉంటారు. ఓ 2-3 వద్దులు గెరువు ఇచ్చినాడు. మీది బాజుకు ఉండేటోళ్ళైనా కింది బాజుకు ఉండేటోళ్ళైనా జలపాతాలు డ్యామ్ల కాడికి లైన్ కడుతూ ఉంటారు. ఇప్పుడు గీ ముచ్చట్లని ఎందుకంటే నాగార్జున సాగర్ గేట్లు సుతెత్తిండ్రి. అలా 5వ 10వ గాదుల్లో 26 గేట్లుంటే 26 గేట్లు మీదికి లేపిండ్రు. ఒక్కనాడే ఇన్ని గణమెత్తుడు షానేండ్ల తర్వాత ఇదే మొదలట. చూస్తానికి వచ్చేటోళ్లను దగ్గరికి ఓనిస్తలేరు పోలీసోళ్లు. మీదికెళ్లి వరద అట్లొస్తుంది. మరి శ్రీశైలం డ్యామ్ నిండే వరకు 10 గేట్లు ఎత్తిండ్రు కదా, ఆ నీళ్లన్నీ నాగార్జున సాగర్లకు ఉరికొస్తున్నాయన్నట్టు. ఇక ఆంధ్ర కర్ణాటక నడుమున్న తుంగభద్ర మీద 33 గేట్లు ఎత్తిండ్రు ఆఫీసర్లు. మనకాడ భద్రాచలాన్ని ముంచినంత పనిచేస్తుంది గోదావరి. బ్రిడ్జి కాడ చూడురి ఎట్లా ఉరికొస్తుందో. మొగుల్మించి చూస్తే ఇండ్లు గోదారులున్నాయా, గోదావరి ఇండ్లకు వచ్చిందో తెలియకుంటుంది. చాలా కాలనీలు మునిగినాయి. చుట్టుపక్కలుండే ఊళ్ళల్లా పబ్లిక్ ను ఏరే జాగలకు పంపిస్తున్నారు. మన మీదిబాజు రాష్ట్రాలల్లా ఆనలు దంచుడు దంచే వరకు అటు కృష్ణమ్మ ఇటు గోదారమ్మ తగ్గేదే లేదనుకుంటా ఊరికొస్తున్నాయి అన్నట్టు. శర్మిలక పాదయాత్ర జోరుగా నడుస్తున్నది. ఆనలేదు ఎండలేదు, నడుచుడే నడుచుడు. పబ్లిక్ ని మందలించుడు, తిప్పలు అరుసుకునుడు, సర్కారును జోపుడు. ఇండ్లు కొలువులు లోన్లు పింఛిన్లు అవినీతి బళ్ళు గుడ్లు ఏది ఇడిచిపెట్టకుండా మాట్లాడుతున్నది. నడిమిట్ల నడిమిట్ల ఇగో గిట్ల. చిన్నగా పొలంలకు దిగింది. ఇక అమ్మలక్కలతోని కలిసి ఒక్కొక్క పోస నాటేస్తుంది. ఎట్లయ్యాలనో చూపిస్తుంటే వాళ్ళను ఫాలో అయ్యింది మంచిగా. వికారాబాద్ జిల్లా హకీంపేట్ల షర్మిలక్క నాట్లేస్తుంటే గిట్ల ఉయ్యాల పాటలు పాడిండ్రు పార్టీ వాళ్ళు. ఇయాలటి తోటి 119 రోజులైంది పాదయాత్ర చేయబట్టి. అందరిని కలుస్తున్నది, చెప్పింది ఇంటున్నది, సర్కారును నిలదీస్తున్నది. పార్టీల పెద్ద లీడర్లు ఎవరు లేకున్నా ఇప్పటికైతే గట్టిగానే కొట్లాడుతున్నది. మా అన్నకు ఈ తాపకు ఎండి రాఖీ కట్టాలి. తమ్మునికి బంగారు రాఖీ కడితే చిన్నగా మురువడు కావచ్చు. పుడ్డోన్కి షోటాబిం రాఖీ, నాయనకు పూసల రాఖీ. ఇట్లా తీరు తీరు కొనుక్కొచ్చిండ్రంట అక్కలు. ఇంకా కొన్ని గంటలే అన్నదమ్ములకు రాఖలు కట్టి నోరు తీపి చేసుడే. కానీ ఉత్తర భారతంలో ఇయాలనే రాఖీల పండగ చేసిండ్రబ్బా. ప్రధాని మోడీ సార్ ఇంట్లో రాకెట్ల పండుగ మస్త్ అనిపించింది. పిఎం ఆఫీస్ లా పనిచేసేటోళ్ళ పిల్లలు రాకెట్లు కట్టిండ్రు సార్కు. అందరిని వలకరించి దీవెనర్తి పెట్టిండు ప్రధాని సారు. చెయ్యి మొత్తం రాకెట్లతో నిండిపోయింది. గుజరాత్ సీఎం కు మహిళా లీడర్లు, మహారాష్ట్ర ముఖ్యమంత్రికి స్కూల్ పిల్లలు రాకెట్లు కట్టిండ్రు. పంజాబ్ వాఘా బార్డర్ లా జవాన్లకు రాకెట్లు కట్టి మిఠాయిలు తినిపించిండ్రు. అటెన్కా ఆటపాటలు నడిచినాయి. ఉత్తరప్రదేశ్ సర్కారు మహిళలందరికీ ఫ్రీ బస్ పాస్ సౌలతి ఇస్తే పండుగకు ఇంటికి పోయే అక్క చెల్లెళ్ళు మస్తు మురిసిండ్రు బస్సులెక్కుంటా. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయిని మహాకాళేశ్వరునికి పెద్ద పెద్ద రాకెట్లు కట్టిండ్రు భక్తులు. అమ్మవారికి 125,000 లడ్డులు నైవేద్యం పెట్టిండ్రు. సెంటర్ మంత్రులు ఎంపీలు పబ్లిక్ అంతా సంబురంగా వేసుకున్నారు పండుగ. ఆంధ్ర సీఎం జగన్ అన్నకు మహిళా మంత్రులు ఎమ్మెల్యేలు ఇయాలనే రాఖీలు కట్టిండ్రు. మనతాన మంత్రి రామన్న ముందుగానే పండుగ శుభాకాంక్షలు చెప్పి సర్కార్ పథకాలు అందిన అక్కలతోని వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడి
ఆవాదిచ్చిండు. ఈ రాఖీ పండుగ సందర్భంగా మన నాయకుడు కేసీఆర్ గారికి వారి చిత్రపటానికి వారి కటౌట్ కి రేపు మీరు ఎక్కడి వరకు జిల్లాల్లో నియోజకవర్గాల్లో రాఖీ మన ఆడబిడ్డలతో కట్టించి సార్ ఇట్లా చెప్పుడే ఆల్చం అక్కలు షురువి చేసిండ్రు. రేపు ఇంకింత జోరు ఉంటుండొచ్చు. మార్కెట్లా తీరుతీరు రాఖీలు వచ్చినాయి. పోరలు మెచ్చేటివి, అక్కలు నచ్చేటివి. ఎండి బంగారం రాఖీలు కూడా తయారు చేసిండ్రు దుకాణాలల్లా. ఇక స్వీట్ షాప్లకు ఫుల్ గిరాకీ. రాఖీలు కడతందుకు మా అక్క చెల్లెళ్ళు రెడైండ్రు. కట్నం పెడతందుకు అన్నదమ్ములు సుత తయారుండురిగ. పోలీస్ అంటే ఎట్లుండాలే? కట్ అవుట్ చూడంగానే సెల్యూట్ కొట్టాలని అనిపించాలి. ఊరుకుడు ఊరికేనా అంటే దొంగడు దొరకాల్సిందే. బాడీని చూసి దొంగలు లంగలు భయపడాలి. మరి అట్లా తయారు కావాలంటే ఉత్తగైతుందా? బలం గల తిండి తినాలి, బాడీలో తాకత్ పెంచుకోవాలి. ఇప్పుడు ఈ ముచ్చటి దేనికంటే ఇది చూడుర్రి ఇది చూడుర్రి అని బండ్లు ఆపి మరీ చూపిస్తుండు. చేతిల ప్లేటు అండ్ల చపాతీలు పప్పు ఏడ్చుకుంటా ఉరికి డివైడర్ మీద కూసుండు. ఆడ అదే కొలువు ఏడ్చుకుంటేనే ఇడుకొచ్చి అందరికి గోస చెప్పుకున్నాడు. ఈ తిండి కుక్కలు సుత తినే. సార్లకి ఎన్ని మాటలు చెప్పినా పట్టించుకుంటలేరు. పెయిల తాకతుంటలేదు. 12 గంటల డ్యూటీ ఎట్లా చేయాలని అందరికి చెప్పుకుంటా మస్తు ఏడ్చిండు. అన్న పేరు మనోజ్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కానిస్టేబుల్. ఈడ క్యాంటీన్ లో తిండి పెడతారట పోలీసులకు. గీ సొంటిది పెడితే ఎట్లా తినాలని గట్టి అడిగితే బయటికి చెప్తే సస్పెండ్ చేస్తామని బెదిరిస్తున్నట. ఈడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టే వరకు చెల్ అంతా చూట మనోడు ఎన్నడు డ్యూటీకి చక్కగా రాడు. మస్తు మాటలు సస్పెండ్ అయిండని పెద్ద సార్లు గరమైండ్రు. మరి ఇంట్లో ఎవరు చెప్పింది నిజమో తెలియదు గాని ఆకలి తీర్తలేదని కానిస్టేబుల్ అన్న ఏడ్చుడైతే పెద్ద వార్త అయింది దేశంలో. बेटा बेटी खा सकते हैं. मैं केवल आपसे ये पूछना चाहता हूँ बस. సెలవులు వచ్చినాయంటే చాలా మంది ఊర్ల మాట పడతారు. ఓ 2-3 రోజులు కొలువుల టెన్షన్ మర్చిపోయి నిమ్మలంగా ఉండి రావచ్చు. పోరలకు బళ్లకు తాతీలు వచ్చినాయంటే ఎంబట పుట్టింటికి పోతారు అక్కలు. కొందరు టూర్లు టూరిస్ట్ జాగులకు తిరుగుతారు. ఇక మొక్కులున్నోళ్ళు గుళ్ల మాట పడతారు మళ్ళా కుదురుతుందో లేదో అని. అయితే తిరుపతి కొండ నిండింది. క్యూ లైన్లు జాలతలేవు. ఉండటానికి రూములు దొరకతలేవు. శీతం వస్తున్నారు. మరి దర్శనానికి 18 గంటల మీదనే పడుతుంది. రేపటికెళ్లి సోమవారం దాకా వరుస సెలవులు. మరి శుక్రవారం రాఖీల పండుగ. అటెన్క 2వ శనివారం ఐతారం. సోమవారం నాడు 15 ఆగస్టు. హిగేముంది తీర్వాటం దొరికిందని పోరలతోని తిరుపతి కొండెక్కుతున్నారు. ఇయాల్టికెళ్లే నెత్తెంటికలు ఇచ్చేకాడ లడ్డుల కౌంటర్ల కాడ పట్టుజాలకుంటుంది. సంటిపోరల తల్లిదండ్రులు ముసలోళ్లు ఈ 4 రోజులు కొండకు రాకుంటే మంచిదని ముందే సాటింపేసిండ్రు గుడోళ్ళు. ఎందుకంటే భక్తులు పెరిగితే బక్క తిప్పలు పడేది ఇల్లే కాబట్టి. కానీ ఇప్పుడు తప్పితే మళ్ళ టైం దొరకడు కష్టమని వచ్చేటోళ్లు వస్తూనే ఉన్నారు. నిన్న 74,000 మంది దర్శనం చేసుకుంటే 5 కోట్లకు మీదనే గల్లెలేసిండ్రట. ఇక రేపటికెళ్ళి ఎట్లుంటదో గాని పోరలతోని పోయేటోళ్లు మాత్రం జనంత ఆలోచన వేసుకుంటే మంచిది. మొన్న బెంగాల్లో ఓ మాజీ మంత్రి గారి బినామీల ఇండ్లలో చెకింగ్ చేస్తే 50 కోట్ల రూపాయలు కిలోల కమానం బంగారం బొచ్చడ ఆస్తుల కాగితాలు దొరికినాయి. టీచర్లకు కొలువులు ఇస్తానికి పైసలు తీసుకున్నాడని మస్తు లొల్లైంది. ఎంబటే పార్టీలకెళ్లి తీసేసింది సీఎం మేడం. ఇప్పుడు మీరు చూడబోయేది సుత గసంటిదే. కాకుంటే ఈడ లీడర్ కాదు. మిగతాదంతా సేమ్ టు సేమ్. వరెవ్వా గోడ కడతానికి ఇటుకెళ్ళెక్కనే ముద్దుగా వేర్చిండ్రు నోట్ల కట్టలు. బెంచ్ మీద ఓ నోట్ల గుట్ట కింద ఇల్లు నోట్ల కట్టలు వేసుకొని లెక్క పెడుతున్నారు. ఈడ ఒక్కొక్క కట్ట ఎంచుకుంటా రబ్బర్లు వేస్తున్నారు. పక్క ఒరిజినల్ నోట్లే. కడక్కడక్ 500 కాగితాలు. మహారాష్ట్రాల బట్టలు స్టీల్ సామాన్ దందా చేసే ఓ వ్యాపారి ఇంట్లో దొరికినాయి. ఇది సైడ్ బిజినెస్. అసలు దందా రియల్ ఎస్టేట్. ప్లాట్ల అమ్మే కాడ ఎవరితో పంచదులు పుట్టినాయో. ట్యాక్సులు కట్టకుండా కోట్ల రూపాయలు దాచిండని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు మతలా పంపితే వచ్చి ఇల్లంతా పునుకులాడినరు. తవ్వుతా ఉంటే నోట్ల కట్టలు వెళ్తున్నాయట. 56 కోట్ల పైకం, 32 కిలాల బంగారం, 16 కోట్ల విలువ గల వజ్రాలు ఆస్తి కాగితాలు దొరికినాయట. మొత్తం 390 కోట్లకు మీదనే ఉండొచ్చునట. ఎంచడానికి ఆఫీసర్లకే 11 గంటలు పట్టిందంటే చూడుర్రిగా. అదేందో గాని ఈ నడుమ పెద్ద పెద్దోళ్ళ ఇంట్లో ఏడదవ్వినా కోట్ల కోట్లే బయట పడుతున్నాయి. 100,000 రూపాయలు బీరువాలో దయాలంటేనే బుగులు పడతాం. అసొంటిది కోట్ల రూపాయలు ఇంట్లో పెడుతున్నారు అంటే మా నోళ్ళ ధైర్యం చిన్నది కాదు పో.
ఇక ఇవుల్లా ఎలర్ తీన్మార్ వార్తలు ఉంటా మరి.